ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి అంటే ఆ పెద్ద మనిషి కాలం చేసిన రోజు. తెలంగాణ కోసం అప్పట్లనే మంత్రి పదవిని గడ్డిపోసలేక ఈసిరిపారేసిన వీరుడు. తొలిదశ మలిదశ ఉద్యమాల్లో ముంగట నడిచిన బీసీ లీడర్. బతికున్నన్ని రోజులు తెలంగాణ కోసం బీసీల హక్కుల కోసం కొట్లాడిన పెద్ద మనిషికి నివాళులు అర్పించుకుంటా ఇయాల్టి తీర్మార్ వార్తలు షురు చేద్దాం. ఇక హైట్రాకు ఫుల్ పవర్, రేపటికెళ్ళి మూసీ క్లీనింగ్. టెండర్ల మీద పార్టీల ఫైటింగ్, బైకాట్ చేసిండ్రు పిఎస్సి మీటింగ్. తొవ్వుతాంటే అనుమానాలు, కొవ్వుతో తయారైన లడ్డూలు. హైదరాబాద్లో దంచింది వాన, రాత్రిపూట తిప్పలు సానా. ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి. మే ఆతిషి ముఖ్యమంత్రి కే రూప్ మే అప్నే కర్తవ్యం కా శ్రద్ధాపూర్వక్ ఆర్ శుద్ధ అంతఃకరణ సే నిర్వహన్ కరుంగి. అరే నువ్వు ఫికర్ చేయకవయ్యా, నేను చూసుకుంటతి. ఏమో అన్న, ఫలాన ఏరియాల 5 అంతరాల బంగ్లా వడగొట్టిండ్రే, నాకు బుగులైతంది. ఏహే నువ్వు ఉత్త అదురుబాటులోని ఉన్నట్టున్నావు. అసలు హైడ్రాకు గా పవరే లేదని లొల్లైతంటే అని కొందరు ఇమ్మతిస్తురట. ఇన్ని రోజులు ఒగలెక్క, ఈ కాంచి ఒగలెక్క, హైడ్రాకు హైపర్ పవర్ వచ్చింది మళ్ళా. కబ్జరాయుల కళ్ళు మండి గుండెలు గుబేలు అనే ముచ్చట ఏందంటే, హైడ్రాకి ఒక చట్ట పద్ధతిని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది. ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలున్నాయో ఈ హైడ్రాక్ కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. గదన్నట్టు హైడ్రాకు ఫుల్ పవర్, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది కేబినెట్. చెల్ ఉత్త జీవోతో హైడ్రా నడుపుడేంది, దానికి ఉన్న అధికారం ఏందని కొందరు ప్రశ్నిస్తున్నందుకు జప్పున్నే చట్టం చేసి అసెంబ్లీలో పాస్ చేస్తారట. ఈ కాంచి ఇంకింత రూబడి చూపించాలని 169 మంది ఆఫీసర్లను 946 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టాలని డిసైడ్ చేసిండ్రు. నా ఓడు నీ ఓడు అని చూడద్దు, ఆ పార్టీ లీడర్ ఈ పార్టీ లీడర్ అని వెనకకు పోవద్దు. చెరువులు అమురుకున్నా, కుంటలు కబ్జా పెట్టినా, పార్కులు మింగినా, సర్కార్ జాగాలు గుంజు బుల్డోజర్లు దింపాల్సిందే అని ఆర్డర్ వేసింది గవర్నమెంట్. అంతేకాదు కొత్త కొత్త మిషన్ల కోసం టెండర్లు పిలుస్తాండ్రు. ఇప్పుడు ఉన్నది 6-7 అంతరాల దాకానే పడగొడుతుందట. మనోళ్ళకి అందిన కంప్లైంట్లు చూస్తే 20-30 అంతరాల బంగ్లాలు కూడా ఉన్నాయి. గవి కొట్టాలంటే టెక్నాలజీతో నడిచే తోపు బండ్లు కావాలన్నట. మరి అట్లనే బిల్డింగ్లు పడగొట్టినాక 7 చెత్త ఆన్నే ఉంది కదా, అవి తీసుకపోతానికి కూడా టెండర్లు పిలిచిండ్రు హైడ్రా ఆఫీసర్లు. ఈ ముచ్చటిట్లుంటే జలవిహార్ మీద సుధా కంప్లైంట్ వచ్చింది హుస్సేన్ సాగర్ నవ్వురుకుండ్రని. 12.5 ఎకరాల వాటర్ పార్కులు ఫంక్షన్ హాల్లు జోరుగా నడుస్తున్నాయి ఒడ్డు పంట. ఇదే మాట అలనడిగితే లేలే ఇది సర్కార్ జాగే, 20 ఏళ్ల కిందట మాకు లీజుకి ఇచ్చిండ్రు, అంత రూల్స్ ప్రకారమే ఉంది అంటున్నారు. దిస్ ఇస్ నాట్ ఎఫ్టిఎల్ అండ్ మోర్ ఓవర్ బఫర్ జోన్ అంతకన్నా కాదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, హైకోర్టు డైరెక్షన్ ప్రకారం రెగ్యులర్ గా పీసీబీ మానిటరింగ్ తో జరిగిన ప్రాజెక్ట్ అండి. ఇప్పటికే 262 బంగ్లాలు, విల్లాలు, ఫంక్షన్ హాల్లు, షెడ్లు పొతం పెట్టిన హైడ్రాకు ఇక ఫుల్ పవర్ వచ్చినందుకు ఇంకెంత జోరు చూపిస్తుందో పో. ఏడాదికి 365 రోజులే, కానీ తిరుపతి కొండ మీద 400కు మీద పండుగలైతాయి. దునియా మొత్తంలో ఎక్కువ ఆమ్దాన్ వచ్చే గుడి ఏదంటే మన ఎంకన్న సామ్దే. ఇక తిరుపతి అనగానే దేవుని తర్వాత యాదికొచ్చేది లడ్డు. నిన్నీ అలా కాదు, 300 ఏండ్ల కిందటనే స్వాముల వారికి తీయటి వంటలు పెట్టేదట. ఓ 80 ఏండ్ల సంది లడ్డు ప్రసాదం నడుస్తుంది. శనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలాకులు, ఆవు నెయ్యి, కలకండ ఎండు ద్రాక్షలు వాడతారు. అందుకే అంత ఋషి. లోపల తయారు చేస్తుంటే బయట దాకా నెయ్యాసన వచ్చేదంటే ఎంత నిష్ఠతోటి తయారు చేసేదో చూడుర్రి. భక్తులంతా పవిత్రంగా కండ్లకు అద్దుకొని తినే లడ్డులకు కల్తీ నెయ్యి వాడినరనే వరకు మస్తులొల్లైతుంది. ఎంకన్న స్వామికి సమర్పించే నైవేద్యాలకు వాడే నెయ్యి కాంచి శురువు చేద్దాం. 4 ఏండ్లు గుడి కమిటీ పెబ్బగుండి సర్కారు మారినాక బయటకు వచ్చిన వైవి సుబ్బారెడ్డి సార్ ఏమన్నాడో ఈనుండ్రి. ఎవ్రీడే 60 కేజెస్ ఘీ రాజస్థాన్ పతే దీని నుంచి ఘీ తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం సమర్చడానికి ఆ ఘీయే వాడుతున్నాం. రోజుకి 100,000 రూపాయలు అయింది ఆ ఘీ ఒక్కటి. అంటే కిలకు 1,666 రూపాయలు పడుతున్నట్టు. అదే భక్తులకు అమ్మే లడ్డూలకు వాడే నెయ్యికేమో 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి
ఉన్నాయి. ఎక్కువలు ఎక్కువ కేజీ 400 వేసుకున్నా దానికి దీనికి 1200 ఫరాకు. ఒకటే గుళ్ళ ఆ నెయ్యి గంత పిరమెట్లా, ఈ నెయ్యి గింతగ్గు ఎట్లా? కిలో ఆవు నెయ్యి రావాలంటే ఏం తక్కువ 20 లీటర్ల పాలు కావాలి. లీటర్ 40 రూపాయలు అనుకుంటే 20 లీటర్లకు 800. మళ్ళా ఏరే రాష్ట్రాలకు వెళ్ళి ట్యాంకర్లలో తిరుపతికి తేవాలి. ఆ ఖర్చులన్నీ కాలేస్తే తక్కువలో తక్కువ 1000-1200 అన్న పడుతుంది. కానీ 300-400కే సప్లై చేసిర్రంటే ఇక అది ఎంత సక్కువైందో చూడుర్రిగా. చూడటానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు. దినం 10-12 నెయ్యి ట్యాంకర్లు వస్తే 3 ఇట్లకెళ్ళే శాంపిల్స్ తీసుకొని టెస్ట్ కు పంపిస్తారు. కడుమ ఏడు ఎట్లున్నా చెల్తా. ఓ 10 సార్లు ఆ విధంగా ట్యాంకర్ రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి. క్వాలిటీ బాగాలేక కోట్ల మంది గొలుసుకునే దేవుని గుడికి ఊకుగా కల్తీ నెయ్యి పంపుతుండ్రని తెలిసిన వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదో? ఆ ల్యాబ్ ఎన్నడో ఎనకటి 20-30 ఏళ్ల కిందట కట్టిందే, ఇంకా నడుస్తుంది. టెక్నాలజీతో అప్డేట్ చేసుడే మరిచిండ్రు మనోళ్ళు. 75 లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు. అది ఉండుంటే సప్లైయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. నెలకు 100 కోట్ల ఆమదాని వస్తుంది గుడికి. ల్యాబ్ ను మంచిగా చేస్తానికి కొత్త 75 లక్షలు ఖర్చు పెడతానికి ఎందుకు దొరియలేదో? మరి దేశమంతటికి వెళ్ళి దినం 100,000 దాకా వస్తారు. పతొక్కలు తప్పకుండా లడ్డూలు ఇంటికి కొంటపోతారు. గింత కాయిస్ చేసే లడ్డూలకు ఏరే రాష్ట్రాలకు వెళ్ళి నెయ్యి తెచ్చుడేంది? ఈడనే సరిపోను ఆవులు దాది నెయ్యి తయారు చేసుకుంటే కాదా? కల్తీ అయిందని 2 నెలల కిందటనే తెలిస్తే గుడి కమిటీ వాళ్ళు ఎందుకు చెప్పనట్టు? కొద్దు సీఎం సారే ఇప్పుడు ఎందుకు బయట పెట్టినట్టు? ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తా ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఇయ్యాల గుడి ఆఫీసర్లు సీఎం చంద్రబాబు సార్ ను కలిసి రిపోర్ట్ ఇచ్చిండ్రు. దీన్ని బట్టి యాక్షన్ తీసుకుంటారట. తప్పేవాళ్ళు చేసిండ్రు చూసి. అట్లనే గుళ్ళు గోపురాల శాస్త్రాల గురించి బగ్గ తెలిసిన పెద్దలతోటి మీటింగ్ పెట్టి వాళ్ళ సలహాలతోటి ఎంకన్న గుడిని శుద్ధి చేయాలని డిసైడ్ చేసిండ్రు. ఈ కల్తీ ఎవల పుణ్యమో గాని 3 రోజుల సంధి దేశమంతా తిరుపతి లడ్డూల గురించే చర్చ నడసబట్టే. భక్తులకెళ్లి సెంటర్ మంత్రుల దాకా, ఆఖరికి సుప్రీంకోర్టు దాకా వాయే కేసు. స్వామీజీలు, పండితులు, భక్తులు, భక్త సంఘాలు అంతా గరం మీద ఉన్నాయి. కల్తీ చేసిన సంగతి చూడాలని కొందరు చేసిన ఉద్దర్కానికి దేవుని నమ్మనోళ్ళు సుధా శుద్ధులు చెప్పే పరిస్థితి వచ్చగారా నాయన? ఈ రాక్షసము నా కొడుకులో ఒరే ఏం చేశాడ్రా మా స్వామి, మిమ్మల్ని ఏం పాపం చేసావురా? మీకు తినమన్నాం కదరా, తినండిరా. ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులు? అసెంబ్లీలా ప్రజాపద్దుల సంఘం ఉంటది, దాన్నే పిఎస్సి అంటారు. గా సంఘానికి చైర్మన్ పదవి అంటే చిన్నదేం కాదు. అన్ని శాఖల ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టి ఫైళ్లు మర్రేసుడు. సర్కార్ ఖర్చు పెట్టే ప్రతి పైసాకు లెక్కడిగే అధికారం ఉంటది. ప్రతిపక్షానికి గా పదవిచ్చుడు వెనకటికెళ్ళొస్తున్న పద్ధతి. చల్ ఈ తాపకు మాకియ్యలేదని కారోళ్ళు, మీకే ఇచ్చినమని సర్కారోళ్ళు. మొన్న కీసులాట అయింది సూత, దాని మీదనే గీసొంటి ఇయాల ఇగో గిది జరిగింది. అరికపూడి గాంధీ సారు పిఎస్సి చైర్మన్ అయినాక అసెంబ్లీ ఆఫీస్ లా ఫస్ట్ మీటింగ్ పెట్టిండ్రు. ఇయాల రావాల్సిన వాళ్ళు అందరు వచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీ కూడా. అయితే పిఎస్సి చైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇయ్యాలి గాని మా పార్టీకి వెళ్ళి అధికార పార్టీలకు వచ్చిన లీడర్ కు ఎట్లిస్తారని వాకౌట్ చేసిండ్రు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించిన తర్వాతనే పిఎస్సి చైర్మన్ ని నిర్ణయం తీసుకోవాలి. వరదలు వచ్చి ప్రజలంతా కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోనికే పోలే, మరి ఎల్ఓపీని అడగాలి ఎందుకు అడగలేదు అని చెప్పి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని సంప్రదించి వెను వెంటనే జరిగినటువంటి పొరపాటును సర్దిద్దాలని చెప్పని వాళ్ళ నాయకుడు చెప్పినట్టుగా ఇవాళ ఇక్కడ డైరెక్టర్ అక్కడ ఉన్నాడు, వీళ్ళంతా వీళ్ళతో యాక్షన్ చేపిస్తా ఉన్నారు. మరి మొన్నటికి మొన్న వరదలు జరిగితే ఎక్కడ పోయిండు? ఇది కూడా వాజీవే. ప్రధాన ప్రతిపక్షం లీడరు బరాబర్ అసెంబ్లీకి రావాలే, పబ్లిక్ తిప్పల మీద సర్కార్ ను నిలదీయాలే, వాళ్లకు రావాల్సిన పదవులు తీసుకోవాలే. కానీ మనసారేమో పవర్ పోయినాక సూపే సుతారమైంది, పలుకే బంగారమైంది. మళ్ళా ఈ అన్ని టెండర్లను 8,888 కోట్లు ముఖ్యమంత్రి బామ్మర్ది, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయంతో జరిగిన దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి 8,800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. 3,516 కోట్లు 17 కోట్లు అయితే మీరు రాజీనామా చేయండి శాసనసభ్యుడిగా. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1,000 కోట్ల పనులు చేస్తుందట. అదే IHP లాంటి పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ మాత్రం 200 కోట్ల పని చేస్తుందట. 2017లోనే నువ్వు పాలమూరు రంగారెడ్డిలో ఇదే సుజన్ రెడ్డికి 1,150 కోట్లు అఫీషియల్ గా నువ్వు ఇచ్చిన వర్క్ ఆ సుజన్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి గారి బావమర్దని నువ్వు రంగేస్తుంటే దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్లుంది.
రాత్రి తీన్మారార్తలు చదివి ఇంటికి పోయినబ్బా. ఇంత దీని అట్లా అడ్డం ఒరిగిన గంతే దమ్మడ దిమ్మడ దంచుడే దంచుడు. తలుపులు తీసి చూస్తే ఇంటి ముంగట వరదలు వారుతూనే ఉన్నాయి. అరే మబ్బు లేదు, ఆన తెప్పలేవు, గాలి దుమారం లేదు, ఉరుములేని పిడుగులెక్క గిట్ల ఊరుకొచ్చింది ఏంది అనుకున్నా. నేనే కాదు లో, హైదరాబాద్లో చాలా మంది గిట్లనే పరిశాన అయినరు. ఏ ఎక్కడిది, బాయికాడ మోటార్ ఆన్ చేసినట్టే జంపుడు జంపింది హైదరాబాద్ లానా. పొద్ముక 7 దాటినాక అస్సలు జోరు చూపించింది. ఉరుముతంటే మస్తు బుగులు పడ్డారు పబ్లిక్ అంతా. హగో బండ్ల మీద ఓతోళ్లకు తొవ్వే సక్క గనబడతలేదు. ఉతారులున్న ఏరియాల్లో ఉత్తగనే వరదలు వారినాయి. రోడ్లు, ఇండ్లు, గల్లీలు ఎటు పోయినా వరద నూకొచ్చుడే. ఆనలకు రెస్ట్ దొరికిందని ఆనకోట్లు ఇంటికాడ పెట్టొచ్చినట్టున్నారు. చాలా మంది బైక్ల మీద ఓతోళ్లు తడుసుడైంది. ఈడ బండ్లు పెట్టి లోపలికి ఉరుకుడే ఉరుకుడు. అందరూ ఇండ్లకు పోయే యాళ్ళ అందుకునే వరకు ట్రాఫిక్ జామ్లతోటి సుక్కలు కనబడ్డాయి. పొద్దుగల సుత ఇదే పరిస్థితి. ఓ మలకరుసుకుంటే బడిపోరలకు, ఆఫీసులకు, ఓతోళ్లకు తిప్పలైంది. ఐతారం సుత హైదరాబాదు జిల్లాల్లో ఆనలు గట్టిగానే వాడొచ్చునట. పండ్ల మీద బయటకు ఓతోళ్లు జర చూసుకోండ్రి మరి. ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే ఒక పార్టీ లీడర్ ఇంకో పార్టీ లీడర్ను కలిస్తే చాలబ్బా. ఇక పార్టీ మారుడు పక్క అని సోషల్ మీడియాలో పుకార్లు, మీడియాలో వార్తలు వండుడు. అరే రాజకీయాలు వేరు, మనుషులు వేరు, ఏ లెక్క ఆ లెక్క అని జమానే లేదు. ఇవాళ సుత గద నడిచింది. మరి గా మీటింగ్ ఏంది, ఎవరెవరు కలిసిండ్రో తెలుసుకోవాలి కదా. ఇటు ఎమ్మెల్యే కేటీఆర్ సారు, అటు ఎమ్మెల్సీ కోదండరాం సారు. ఈ ఇద్దరిని ఒక్క కాడ చూడక ఎన్నెండ్లాయే తెలంగాణ కోసం కలిసి కొట్లాడి రాష్ట్రం వచ్చినాక రాజకీయ దుష్మన అయినరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఏ మీటింగ్కు విలువలే, ఎన్నడు ఏ సలహాలు తీసుకోలే. మొన్న కాలం చేసిన కామ్రేడ్ సీతారాం ఏచూరి సార్ను యాద్ చేసుకుంటానికి రవీంద్ర భారతిలా కమ్యూనిస్టులు మీటింగ్ పెట్టి అన్ని పార్టీలను పిలిస్తే వీళ్ళిద్దరు వచ్చి పక్క పక్క గూకొని ముచ్చట పెట్టిండ్రు. ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఒకసారి ఆలోచించండి. స్పీచ్ అయిపోగానే రామన్ నెల్లిపోయిండు. జర షేపు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ సుత కలుసు. జమిలీ ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బిజెపి చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు. ఇది మద్రాసులో పుట్టి హైదరాబాద్ లో చదివి ఢిల్లీ కాలేజీలో ఎర్ర జెండా పట్టి గరీబుల కోసం ఎట్లా కొట్లాడింది గుర్తు చేసుకుంటారు వచ్చినోళ్ళంతా. ఇక ఎర్రన్నలంత ఇచ్చిన ఆవాజ్ ఏందంటే, ఏ నాటికైనా సరే మళ్ళా ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అవ్వాలని నేను కోరుతా ఉంటాను. ప్రతి సందర్భంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక కమ్యూనిస్ట్ పార్టీ అవ్వాలి. హైదరాబాద్ లా గట్టి గానబడితే అందరికంటే తిప్పల ఎవరికంటే మూసి నదికి ఇట్రోకు అట్రోకు ఉండేటోళ్ళకే. మీదికెళ్ళి వరద నూక్కొచ్చినంటే బస్తీలు మునుగుతాయి, బండ్లు బాసన్లు కొట్టుకోబోతాయి. అంత ఆగమాగం జగన్నాథం అట్లాని ఆడికెళ్ళి ఇంకొకాడికి ఒమ్మందమా అంటే ఏండకెళ్ళి ఉంటున్నోళ్ళాయే, ఉత్తగనే పోతారు. ఈ కాంచి గట్ల కావద్దని ఇటు సిటీకి అటు ఆ పబ్లిక్ అక్కడికొచ్చే కార్యం షురుగాబోతుంది. మూసిని ముద్దుగా చేసే కార్యం రేపే శురు అవుతుంది. అనంతగిరి గుట్టలకెళ్ళొచ్చి లంగర్ హౌజ్, అత్తాపూర్, జియాగూడ, పురాణపుల్, చాదర్ఘాట్, ముసారంబాగ్, అంబర్పేట్, ఉప్పల్ ఇట్లా సిటీలో 55 కిలోమీటర్ల పొడుగుతో వారుతుంది. అయితే ఒడ్డు పంట ఇట్రోకు అట్రోకు చాలా మట్టుకి ఇండ్లు కట్టుకున్నారు. ఇవన్నీ ఖాళీ చేపించే బరువు సుత హైడ్రాకే ఇచ్చింది గవర్నమెంట్. అగో ఏళ్ళకెళ్ళుంటున్నోళ్ళు ఎడిపోతారు ఏడుంటారు అంటారా? ఎవలకు తిప్పల కాకుండా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాండ్రు. మలక్పేటలున్న ఇండ్లను మంత్రి పొన్నం సారు, లోకల్ ఎమ్మెల్యే గారు, ఆఫీసర్లు పోయి చూసిండ్రు. ఉంటున్నోళ్ళ సౌలతులు అరుచుకొని ఖాళీగున్న ఇస్తానికి ప్లాన్ చేసింది సర్కారు. మూసి ప్రాంతానికి సంబంధించిన పునరావాసం కల్పించే వాళ్ళందరికీ ఇందులో వసతి సౌకర్యం కలగజేస్తా ఉన్నాం. ఏం తక్కువ 11-12 వేల ఇండ్లు ఖాళీ చేపియాల్సి వస్తుందట. వాళ్ళందరి మంచి చెడ్డలు అరుచుకునే జిమ్మేదారి మాది అని మాటిచ్చిండు సీఎం సార్ సుత. మూసి నాలలో ఉన్న
శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. లండన్ కు పోయినప్పుడు థేమ్స్ నదిని, దక్షిణ కొరియా పోయినప్పుడు అక్కడ నదిని చూసిండ్రు. మన ముస్లింస్ అట్లా మార్చి చుట్టూ షాపింగ్ మాల్స్ పెట్టించి బిజినెస్ సెంటర్ గా టూరిస్ట్ జాగాగా మార్చాలనేది మన వల్ల ఆపొచ్చనా? సెంటర్ వాళ్ళని సుధా కొంత సాయం చేయమని కోరుతాండ్రు. ఇప్పటికైతే గీంతే పని నడుస్తుంటే తతి మధ్య చెప్పుకుందాం. ఢిల్లీని ఇప్పటికీ 7 ముఖ్యమంత్రులు ఏలుబడి చేసినరులా. అండ్ల ఎక్కువ కాలం పదవులున్నది షీలా దీక్షిత్ మేడం. 15 సంవత్సరాలు సీఎంగా పనిచేసింది. ఆ తర్వాత అంటే కేజ్రీవాల్ సారే 3 మాటల సీఎం సీట్లో కూసుంటే 9 ఏళ్ళకి మీదనే ఢిల్లీని ఏలిండు. అప్పట్లో సుష్మా స్వరాజ్ మేడం ముఖ్యమంత్రి అయింది బీజేపీకి వెళ్ళి. ఇక అలా గీ మేడం. మే ఆతిషి మే ముఖ్యమంత్రికి రూప్ మే అప్నే కర్తవ్యం కా శ్రద్ధాపూర్వక్ ఆర్ శుద్ధ అంతఃకరణ సే నిర్వహన్ కరుంగి. రైట్, ఇక ఢిల్లీ సీఎం ఈ మేడమే. పేరు అతిషి సింగ్. ఆమ్ ఆద్మీ పార్టీల సీనియర్ లీడరు, సీనియర్ మంత్రి సుత. 43 ఏళ్లకే ముఖ్యమంత్రి అయి ఓ రికార్డు కొడితే ఢిల్లీకి 3వ లేడీ సీఎం. అట్లనే 5 మంత్రులు కూడా ప్రమాణం చేసిండ్రు. కేజ్రీవాల్ సారు కింద కూకొని చూస్తున్నాడు. ముచ్చట తెలుసు కదా, లిక్కర్ కేసులా సార్ను అరెస్టు చేసి జైలుకు పంపితే బెయిల్ మీద మొన్ననే బయటకొచ్చిండు. నేనేం తప్పు చేయలేదని పబ్లిక్ తీర్పిచ్చేదాకా సీఎం సీట్లో ఉండనని రాజీనామా పెట్టిండు. పాత చిన్న సీఎం సిసోడియా సార్ది కూడా గిదే జిజ్జు. మరెవరు ఏలువడు చేయాలని పార్టీల చర్చ పెట్టి మేడానే డిసైడ్ చేసిండ్రు. వాళ్ళిద్దరు జైలున్నప్పుడు ఇటు పార్టీ అటు సర్కార్ను నడుపుకుంటా తగ్గఫర్ కొట్లాడింది. మళ్ళా కేజ్రీవాల్ సారోళ్ల ఇంటామే పేరు కూడా ఇనబడ్డది గాని వారసత్వ రాజకీయం ఉండొద్దు అనుకుంటారట. ఇంకో 5 నెలలైతే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లు. అప్పటిదాకా అతిషి మేడమే ముఖ్యమంత్రి. గా ఎలక్షన్లా చీఫర్ పార్టీ గెలిస్తే కేజ్రీవాల్ సారు మళ్ళా సీఎం అవుతాడన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటా మళ్ళా. నమస్తే.